ఎండలు అదిరిపోతున్నాయి. తెల్లారిందో లేదో సూర్యుడు సెగలు కక్కడం మొదలు పెడుతున్నాడు. బయటకు రావాలంటేనే జనం వణికిపోతున్నారు. వేడి నుంచి ఉపశమనం కోసం ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఆశ్రయిస్తూ ఉండడంతో కరెంటు మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. విద్యుత్ సరఫరాలో రెప్పపాటు అంతరాయం ఏర్పడినా భరించలేనంతగా మారిపోయింది పరిస్థితి. గడిచిన నెలలతో పోల్చుకుంటే ఉష్ణోగ్రతలతో పాటు విద్యుత్ వినియోగం కూడా పెరిగింది. వారం రోజులుగా సూర్యుడు నిప్పులు కక్కుతూ ఉండడంతో గ్రేటర్ హైదరాబాద్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటిపూట 40 డిగ్రీలు, రాత్రి వేళల్లోనూ 28 డిగ్రీలు నమోదవుతున్నాయి. దీంతో ఎవరి స్థాయికి తగ్గట్టు వారింట్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల స్విచ్లు ఆగటం లేదు. వ్యాపార వాణిజ్య దుకాణాల్లో గతంలో ఫ్యాన్లు నడిచేవి, కానీ ఠారెత్తుతున్న ఉష్ణోగ్రతలకు భయపడి అక్కడ కూడా కూలర్లు, ఏసీల వినియోగం పెరిగింది. దీంతో గతంతో పోలిస్తే విద్యుత్ వినియోగం దాదాపు 3 ఇంతలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు అధికారులు. ఫిబ్రవరి ముగిసి మార్చి రాగానే ఎండలు మండుతూ ఉండడంతో విద్యుత్ వాడకం 50 మిలియన్ల యూనిట్ల నుంచి 52 మిలియన్ల యూనిట్లకు చేరింది. ప్రస్తుతం ప్రతిరోజు పీక్ అవర్ డిమాండ్ 2000 మెగావాట్ల వరకు ఉండగా ఏప్రిల్, మేలో 3500 మెగావాట్లకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. లాక్డౌన్ తర్వాత అన్ని వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు, మెట్రో, రైల్వే, ఐటీ సంస్థలు తమ కార్యకలాపాలను యథావిధిగా నిర్వహిస్తున్నాయి. దీంతో ఈ వేసవిలో విద్యుత్ వినియోగం బాగా పెరిగిందని అంటున్నారు అధికారులు. మార్చి నెల ప్రారంభంలోనే 50 మిలియన్ల యూనిట్ల నమోదు కాగా ఈ నెల చివరి నాటికి 60, ఏప్రిల్, మే నెలల్లో అది 75 మిలియన్ యూనిట్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో సుమారు 1000 మెగావాట్లకు పైగా విద్యుత్ డిమాండ్ పెరిగింది. గతేడాది జిహెచ్ఎంసీ పరిధిలో సగటున 1700 మెగావాట్ల వినియోగమైతే ఈ సీజన్లో గరిష్టంగా 2760 మెగావాట్లకు పెరిగిందని అధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఇది 3000 మెగావాట్ల వరకు పెరిగే అవకాశం ఉంది. ఇక టీఎస్ ఐపాస్తో హైదరాబాద్ నగరంలో పరిశ్రమలు వస్తున్నాయి. దీంతో విద్యుత్ డిమాండ్ మరింత పెరగనుందని, పరిశ్రమలకు కావాల్సినంత విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దడపుట్టిస్తున్నాయి. తెలంగాణలో వడగాలులు వణికిస్తున్నాయి. హైదరాబాద్లో భానుడి ప్రతాపానికి నగరవాసులు ఇంటి నుంచి బయటికి రావడానికి జంకుతున్నారు. రికార్డ్ స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. టెంపరేచర్తో సిటీ ప్రజలు అల్లాడిపోతున్నారు. గత వారం రోజుల నుంచి హైదరాబాద్ నగర వ్యాప్తంగా గణనీయంగా నమోదవుతున్నటువంటి ఉష్ణోగ్రతలతో హైదరాబాద్ నగర ప్రజలు 11 గంటల తర్వాత రోడ్ల మీదకు రావాలంటేనే జంకుతున్నారు. ప్రస్తుతం మనము ఎప్పుడు సందర్శకులతో, వాహనదారులతో రద్దీగా ఉండేటటువంటి నెక్లెస్ రోడ్ దగ్గర ఉన్నాము. ఏబిఎన్ స్క్రీన్లో కూడా చూస్తున్నాము, రోడ్లంతా కూడా ఎక్కడికక్కడ నిర్మానుష్యంగా మారింది, మోసిపోతుంది. పెద్దగా వాహనాల రాకపోకలు కూడా లేనటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూడొచ్చు. సో హైదరాబాద్ నగరంపై గత వారం 10 రోజుల నుంచి భానుడి ప్రభావం అయితే తీవ్రంగా కనిపిస్తుంది. సో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మార్చి 15 నుంచి అంటే 31వ తేదీ వరకు చూసుకుంటే మన గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజుకు సగటున అంటే 32 డిగ్రీలకు పైగానే ఎండలు నమోదవుతున్నట్టు మనకు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో తక్కువ ఎత్తులో ఇటు ఉత్తర వాయువ్య దిశల నుంచి వేడిగాలులు రాష్ట్రంలోకి వీస్తున్నందున ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నిన్న ఒక్కరోజే హైదరాబాద్ పరిధిలో సరూనగర్లో చూస్తే దాదాపు 39.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక నారాయణగూడ గన్ ఫౌండరీ లాంటి ప్రాంతాల్లో 39.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హయత్ నగర్లో 39.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక నగర వ్యాప్తంగా మొత్తం మీద కూడా అన్ని ప్రాంతాలతో కలిపి చూసుకుంటే మొత్తం కూడా 39.9 డిగ్రీల ఉష్ణోగ్రతగానే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే కరోనా నేపథ్యంలో ప్రజలు ఒకవైపు ఆందోళన చెందుతుంటే మరోవైపు కరోనాని మించినటువంటి ఎండ మనకి ఎండ ప్రభావం అనేది చాలా తీవ్రంగా కనిపిస్తుంది. సో రానున్న 2-3 రోజుల పాటు ఎండ తీవ్రత ఇలాగే ఉంటుందని ఇటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు 10-10:30 తర్వాత ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారు. సాయంత్రం 4 గంటల తర్వాత ఏమైనా పనులుంటే చూసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ఏది ఏమైనప్పటికీ కూడా గత వారం 10 రోజుల నుంచి పెరుగుతున్నటువంటి ఎండల నేపథ్యంలో ఇటు హైదరాబాద్ నగర ప్రజలైతే ఇళ్ల నుంచి బయటికి రానటువంటి పరిస్థితి. సో ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఇటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇటు వైద్యులు, వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. మరోవైపు సిటీలో ఏదైతే పర్యాటక ప్రాంతాలు, సందర్శక ప్రాంతాలు ఉన్నాయో అవి కూడా బోసిపోతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్లో చాలా వరకు ప్రజలు బయటికి రావాలంటే భయపడుతుంటే మరోవైపు ఎండల తీవ్రత కూడా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో సిటీ ప్రజలైతే కొంతవరకు ఎండలతో భయపడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇటు ఎండల ప్రభావంతో మాత్రము హైదరాబాద్ ప్రజలు చాలా వరకు ఆందోళన చెందుతున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో నుమాన్ ఏబిన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.